ఇక ఇక పాప బాబులను తెలిసేది తండ్రి తండ్రి క్లోమజోములే అన్నటువంటిది దానిపై సమాజాన్ని చైతన్యపరచాలన్నటువంటిది కూడా ఢిల్లీ హైకోర్టు కూడా ఓ కీలక జడ్జ్మెంట్ ఇచ్చింది పుట్టబోయే ఆడపిల్ల మదపిల్ల ఆడ అనేది తెలిసేది వారి తండ్రిలోని క్లోమజోములే తప్పిస్తే తల్లివి కావని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది వంశవృక్షాన్ని కాపాడే మదబిడ్డ పుట్టలేదని కోడలి వేధించి అత్తమాపాలు అత్తమామలు ఈ విషయాన్ని గుర్తించాలని ఆ మేరకు సమాజాన్ని చైతన్యపరచాలని సూచించింది తత్వచట్నం తీసుకురావడంతో పాటు ఇద్దరు ఆడపిల్ల జన్మనిచ్చిందన్న కారణంతో ఓ మహిళను ఆమె భర్త అతింటి వారు వేధించి వరకట్న ఆత్తి పాల్పడడం మీద నమోదైన కేసుపై జస్టిస్ వర్ణతాంత శర్మ ధర్మాసనం గురువారం విచారణ జరిపి పలు వ్యాఖ్యలు చేసింది ప్రస్తుత రోజుల్లోనూ మహిళలను వస్తువులా చూస్తూ విలువ కట్టడం సమానత్వ సమానత్వ సూత్రాలకు వారి గౌరవానికి విరుద్ధం వరకట్న విషయంలో కోరికలు కోరుతున్న ఉదాంతాలు సంబంధిత వ్యక్తులు తిరోజామన మనస్తత్వ ధోరణి ఇంకా చూడొచ్చు ఆడపిల్ల పుట్టుటకు తల్లి మాత్రమే చారమంటూ ఆమెను వేధించడం కాదు జన్యు శాస్త్ర ప్రకారం చూసినా జర్మంలోని పిండం లింగాన్ని నిర్ధారించేది పురుషుడి క్రోమోజోమ్లే మగబిడ్డ కోసం కూడల్ని వేధించే వారికి అది చెప్తున్నారు జడ్జి చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు జన్యుపరంగా తండ్రి క్రోమోజోములే తల్లిలో పెరిగేది మొదబిడ్డన ఆడబిడ్డన నిర్ధారించేది కాబట్టి ఆడపిల్లలకు అమ్మాయిలది తప్పు కాదన్నటువంటిది అందరూ తెలుసుకోవాలన్నటువంటి వార్త అన్నటువంటి ప్రధానంగా అది వాస్తవం కంపల్సరీ ఆడపిల్ల పుట్టిందని ఆ భార్యలను వేధించే మొదళ్ళకు సిద్ధు తెచ్చుకోవాలి ఎప్పటికైనా సరే ఆడపిల్ల అయినా మీ క్రోమోజోమ్ల వల్లనే అతన్ని నిర్ధారించబడుతుంది కాబట్టి సో ఎవరు కూడా పిల్లలను వేధించండి అన్నటువంటిది వార్త సో ఇక్కడ చూడొచ్చు అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం పురస్కరించుకొని ఈ నెల ఇరవై రెండున వారణాసిలోని మొత్తం ఎనభై